డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. మనకి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల గురించి, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది 4వ వీడియోలో. ఈరోజు మన స్టమక్ గురించి నేర్చుకుందాం. వాట్ డూ వీ నో అబౌట్ అవర్ స్టమక్, మన కడుపు గురించి మనకి ఏం తెలుసు అనే కార్యక్రమం ఈరోజు చూద్దాము. మనందరికీ కూడా మునుపటి వీడియోలో చెప్పినట్టుగా కడుపు కూడా మన మాట వింటుంది. ఆ మాట వింటుందన్న దానికి మనం మాట వింటుంది కాబట్టి దానికి మనం గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ముఖ్యంగా మన బాడీ యొక్క డైజెస్టివ్ మెకానిజంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు చాలా పీక్గా ఉండి, 10 గంటల నుంచి సాయంత్రం 7 లోపల దాని యొక్క డైజెస్టివ్ కెపాసిటీ తగ్గిపోతుంది. కడుపు విశ్రాంతి తీసుకుంటుందని చెప్పట్లేదు, కానీ దాని యొక్క డైజెస్టివ్ మెకానిజం, ఏదైతే మన శరీరానికి ఉత్పత్తి చేయాల్సిన డైజెస్ట్ ఎంజైమ్స్ క్రమేపీ మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 7 వరకు సరిగలను క్రమేపీ అవి తగ్గిపోతాయి. అంచేతన మనం తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఆ డైజెస్టివ్ కెపాసిటీ ఉదయం 7 నుంచి 10 వరకు చాలా పీక్గా ఉండి, అక్కడి నుంచి గ్రాడ్యువల్గా సాయంత్రం 5 నుంచి అలా గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. దీనికి అంతకుముందు మనం పెద్దవాళ్ళు సంధ్యా వందనం ముందే మన ఆహారపు అలవాట్లన్నీ మనం ఫినిష్ చేసుకోవాలని అని చెప్పడానికి గల కారణం అదనమాట ముఖ్యంగా. సో మనం ఎందుకు ఈ స్టమక్ గురించి మనం తెలుసుకోవాలి ఎందుకోసమంటే, అది మన మాట వింటుంది, అది మనకి ఎప్పుడు మన సిగ్నల్స్ ఎప్పుడు ఎప్పుడు ఏ ప్రతిక్షణం కూడా మనకి ఇస్తూనే ఉంటుంది. ఆ సిగ్నల్స్ మనం గమనించకుండా ఉండడం మూలంగానే మనం ఎక్కువ శాతం మనం ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడానికి కారణం అది. ఈ ఎప్పుడైతే మన స్టమక్కి మనం మర్యాద ఇవ్వాలని చెప్పానో, గౌరవం ఇవ్వాలని చెప్పానో, సో అది ఎప్పుడు మన మాట వినడానికి ప్రయత్నం చేస్తుంది. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి కడుపు యొక్క సైజు మనం తెలుసుకోవాలి. మన యొక్క కడుపు యొక్క సైజు మనకి దోషుళ్ళు మనం చూస్తే, మీరు గమనిస్తే బుద్ధుడు కానీ మాంక్స్ కానీ వీళ్ళందరూ కూడాను మనకి వాళ్ళ యొక్క పోస్చర్ మనం గమనిస్తే రెండు చేతులు పామ్స్ ఇలా పెట్టుంటారు. అంటే మన యొక్క కడుపు యొక్క సైజు మన యొక్క మన రెండు పామ్స్ యొక్క సైజు ఎంత ఉంటుంది అంత ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే 5 ఇంతల నుంచి 6 ఇంతల కెపాసిటీ సరిపోయేంత ఆహారాన్ని మనం రోజు తీసుకుంటాం. ఎందుకోసం దానికి స్ట్రెచ్చింగ్ కెపాసిటీ ఉంది, తన ఒరిజినల్ సైజు కంటాను 5 ఇంతల నుంచి 6 ఇంతల వరకు స్ట్రెచ్ అయ్యే కెపాసిటీ దానికి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ శాతం 5 ఇంతల నుంచి 6 ఇంతల ఆహారాన్ని మనం తీసుకుంటాం. కానీ ఎప్పటికప్పుడు మనం సిగ్నల్ ఇస్తానని చెప్పాను మీకు, దాని యొక్క రెండు పామ్ సైజు యొక్క ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఆ సిగ్నల్స్ మనకి ఇస్తుంది, అది మనం గమనించాలి. అది గమనించాలంటే ఏం చేయాలన్నది మనం తెలుసుకుంటాం ఈరోజు. ఓవర్ ఈటింగ్ అండ్ ఓవర్ ఈటింగ్ థ్రెషోల్డ్ అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఓవర్ ఈటింగ్ అంటే ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఓవర్ ఈటింగ్ అంటే ఎక్కువ ఆహారం తినడం అనుకుంటారు. కానీ ఆ క్షణంలో మన రాంగ్ టైంలో ఏదైతే ఆహారాన్ని మనం తీసుకుంటామో, ఈవెన్ ఒక స్పూన్ ఆహారం, ఈవెన్ ఒక యాపిల్ ముక్క కూడా రొటీన్గా తీసుకున్న ఆహారం కంటాను అది ఒక ఆ ఒక చిన్న బిట్ చాలు ఓవర్ ఈటింగ్ అన్న దాంట్లో రావడానికి. ఉదయం 7 నుంచి 10 వరకు మన డైజెస్ట్ మెకానిజం చాలా బాగుంటుందని చెప్పినప్పుడు చెప్పాను కాబట్టి, ఆ టైంలో ఆటోమేటిక్గా మీకు మీరు ఆహారాన్ని తీసుకున్న సరిపోతుంది. అదే మీరు సాయంత్రం 5 తర్వాత 7 తర్వాత తీసుకున్న ఈవెన్ ఒక స్పూన్ ఆహారం కూడా ఓవర్ ఈటింగ్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అంచేత మనిషి యొక్క స్థితి బట్టి, వాడి వయసు బట్టి, వాడు ఉన్న కాలాన్ని గణనం బట్టి, ఆ రోజు ఉన్న స్ట్రెస్ లెవెల్స్ బట్టి, ఎక్సర్సైజ్ చేసిన తీరు బట్టి, మన యొక్క మూడ్ బట్టి ఇన్ని మన యొక్క ఓవర్ ఈటింగ్ అన్నది థ్రెషోల్డ్ మారిపోతుంది. అందరికీ అర్థం అవ్వడానికి మన ఓవర్ ఈటింగ్ అనే పదాన్ని మనం అందాక లక్ష్మణ్ రేఖ అనుకుందాం, ఎందుకంటే ఈజీగా అందరికీ అర్థమవుతుందని. ఈ లక్ష్మణ్ రేఖను మనం గమనించడం బట్టి ఆధారపడుతుంది. ఎందుకు మనం గమనించలేకపోతుంది, ఎలా గమనిస్తాం, ఎందుకోసమంటే మీకు ముందు చెప్పినట్టు కడుపు యొక్క కెపాసిటీ ఓన్లీ 2 దోషుళ్ళు అంత ఉంటుంది కాబట్టి, మన 2 పామ్స్ యొక్క సైజే ఉంటుంది కాబట్టి, అది దాటేసరికల్లా మన బాడీలో ఉన్న సెన్సరీ మెకానిజము మన సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. ఆ సిగ్నల్స్ మనం గమనించడం ఎందుకోసమంటే, మన పంచేంద్రియాలు ఏదైతే అనుకుంటున్నామో, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మన స్పర్శ, ఈ 5 మనం ఎక్కువ శాతం మనం తినే ఆహారం ప్రాసెస్లో మనం ఉంచాము. మీరందరూ గమనిస్తే పూర్వీకులు ఆహారం తినే ముందు ప్రేయర్ చేయరని అనేవాళ్ళు, మీకు అందరికీ జ్ఞాపకం ఉన్నదేమో, లేకపోతే ఒక ఏదైనా మంత్రము అన్నపూర్ణ మంత్రం చదవాలని అనేవారు. ఎందుకోసమంటే అప్పటి వరకు మనం ఏ మూడ్లో ఉన్నా, ఏ థ్రెషోల్డ్లో ఉన్నా సరే, మన ఏ యొక్క ఆందోళనలో ఉన్నా, ఏ ఏ కార్యక్రమంలో ఉన్నా సరే, భోజన కార్యక్రమం వచ్చేసరికల్లాను
మన అన్ని 5 సెన్సెస్ని మనం ఒక దగ్గరికి తీసుకురావడం గురించి ఆ ప్రేయర్ అన్న మెకానిజం మనకు చెప్పేవాళ్ళు. దానికి అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆహారం తినాలనుకున్నప్పుడు మన డైనింగ్ టేబుల్ దగ్గర కాకుండా చాలా వరకు టీవీ ముందు కూర్చొని మనం ఆహారాన్ని మనం తినడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే ముఖ్యంగా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ థ్రెషోల్డ్ని గమనించాలంటే మీరు ఆహారం తిన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే అప్పటి వరకు మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనుల నుంచి బయటపడాలి అని వచ్చే భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఒక క్షణం మనం కాస్త ప్రశాంతంగా ఉండి ప్రతి ఆహారంలో ఉన్న ప్రతి పదార్థాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. అంటే మనం తీసుకునే ఆహారాన్ని మనం ముట్టుకుంటే ఆ స్పర్శని గమనించాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తింటున్నాం అనుకోండి, అన్నం మెతికి ఒక స్పర్శని గమనించాలి. అన్నం తెల్లగా ఉంటుంది, పప్పు పసుపుగా ఉంటుంది, ఆకుకూరలు పచ్చగా ఉంటాయి, కాయగూరలు కొన్ని ఎర్రగా ఉండొచ్చు. ఇలా ఇన్ని రకాల ఆహార పదార్థాలు మన ప్లేట్లో ఎప్పుడైతే ఉన్నాయో దాన్ని మన కళ్ళు ఆస్వాదించాలి. అది ప్రత్యేకంగా మనం అది గమనించాం. సో ఎప్పుడైతే మనం చెవులు మనం తీసుకుంటున్న ఆహారం తింటున్నప్పుడు వచ్చే శబ్దాన్ని మనం ఆనందించాలి, మనం గుటక వేసినా లేకపోతే నోట్లో మనం నవిలినా దాన్ని కూడా మనం ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. స్పర్శతో దాని అరోమాని ఎంజాయ్ చేయాలి. మనం ముఖ్యంగా మన పప్పు యొక్క అరోమా, లేదా చపాతి వెంటనే కాల్చి పెట్టిన వెంటనే దాని యొక్క వాసన, మన ఆకుకూరల నుంచి వచ్చిన యొక్క ఫ్లేవరు, ఇలా మన ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలి. సో ఏంటంటే ముక్కు ద్వారా అరోమా ఎంజాయ్ చేయాలి, కళ్ళు ద్వారా ఉన్న ఆహార పదార్థాన్ని ప్రతి దాన్ని కూడా మనం చూసి ఆనందించాలి, మన చేతితో స్పర్శతోటి. అందుకే స్పూన్స్తో కంటే మన చేతితో తినమని ఎందుకంటారంటే ఆ యొక్క సెన్సరీ యొక్క యాక్టివిటీ మనకు అది చాలా బాగుంటుంది. అంచేత ఈ 5 సెన్సెస్ని మనం ఎప్పుడైతే కూడగట్టుకొని మన ఆహారం తింటున్నప్పుడు కామ్గా ఉండి తింటున్నప్పుడు మన కడుపు సిగ్నల్స్ ఇస్తుంది. మనం ఎప్పుడైతే మనం డైవర్సిఫై అవుతామో ఆటోమేటిక్గా మన ఆ సిగ్నల్స్ మనం గమనించాం. అంచేత ముఖ్యంగా మనం అది చేయాలి. ఎలా గమనిస్తాం మనం? మనకి ఎప్పుడు చెప్పాను అది సిగ్నల్ ఇస్తుందని. ఎలా మనం పోలుస్తాము? ఎప్పుడైతే మన ఆహారం తింటున్నప్పుడు మన చేతిలోంచి ఆహారం తీసుకొని నోట్లో పెట్టుకున్న తర్వాత నోట్లో నవిలి, ఆ నవిలి రెండో ఆహారం రెండోసారి ముద్ద పెట్టుకునే లోపల ఏం చేస్తాం అంటే, కామన్గా నోట్లో ఆహారం ఉంటుండగానే రెండో ముద్ద నోట్లో పెట్టుకునే అలవాటు మనందరికీ ఉంటుంది. అది నెక్స్ట్ మన ఆల్రెడీ రెండో ముద్ద మూడో ముద్దకి ఆల్రెడీ మన చేతిలో ఆహారం తీసేసుకొని ఉంటాం అప్పుడు రెడీగాను. ఇప్పుడు రెండో ముద్ద ఇంకా నోట్లోంచి పూర్తిగా అవ్వకముందే మనం ఆటోమేటిక్గా ఆహారాన్ని మనం తీసుకుంటాం. సో దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత ఆ ముద్దను ఆస్వాదించాలి. ఎప్పుడైతే మీరు దాని యొక్క రుచిని, దాని టెక్స్చర్ని ఎప్పుడైతే మీరు ఆనందిస్తారో, ఆనందించి పూర్తిగా మీరు ఆహారాన్ని కడుపులో మింగుతారో, అప్పుడు రెండో ముద్ద అప్పుడు కంచెలోంచి కానీ ప్లేట్లోంచి కానీ మనం తీసుకొని నోట్లో మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ యొక్క టైం మనం ఎప్పుడైతే స్పేర్ చేసి ఎంజాయ్ చేస్తామో, కొంత కడుపు యొక్క వాల్యూమ్ కరెక్ట్గా దాని యొక్క వాల్యూమ్ వచ్చేసరికల్లాను ఆటోమేటిక్గా నువ్వు తీసుకున్న ఆహారం సరిపోతుంది, ఆకలి అన్న తగ్గిపోతుంది. మన ఆ ఒక్క చిన్న లక్ష్మణ్ రేఖ మనం పోల్చకుండా మనం ఏమాత్రం కొంచెం డైవర్సిఫై అయ్యామో ఆటోమేటిక్గా 5 ఇంతలు నుంచి 6 ఇంతలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విధంగా పోల్చడం ఏంటంటే, అందుకనే చూసారు మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నప్పుడు ఇనిషియల్గా కష్టంగానే ఉంటుంది, తర్వాత ఇన్వాలంటరీగా మనం చేసేస్తాం. అలాగే ఇది కూడా ఎప్పుడైతే మనం ఈవెన్ పార్టీస్కి వెళ్ళినా సరే, ఫ్రెండ్స్తో కూర్చున్నా సరే, చాట్ చేస్తున్నప్పుడు కూడాను మన దీన్ని ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఆ స్లోగా తినడం అలవాటు అవుతుంది, పూర్తిగా తినడం అలవాటు అవుతుంది. ఒక పక్కన మాట్లాడుతున్నా సరే అన్ని సెన్సెస్ని కూడా మీరు ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది బై లెర్నింగ్ ఓన్లీ వస్తుంది. 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా దీన్ని అధిగమించవచ్చు. రెండోది, మీరు ఆహారం తిని వచ్చిన వెంటనే మనం కూర్చున్న వెంటనే మనకి మనం ఎక్కువ తిన్నామని చెప్పడానికి ఆహారం ఏంటంటే, మనం భోజనాన్ని ముందు కూర్చున్నప్పుడు ఏదైతే ఎలా ఉంటున్నామో భోజనం చేసిన తర్వాత కూడా మనం అలా ఉండకుండా మనం ఆయాసపడుతున్నట్టు అనిపించినా లేకపోతే కొంచెం గాలి ఎక్కువ తీసుకున్నట్టు అనిపించినా ఇవన్నీ కూడాను మన లక్ష్మణ్ రేఖని దాటినట్టు అంచనా అనమాట. అంచేత ఇవన్నీ మీరు గమనించండి. అంచేత ఫ్యూచర్లో వచ్చేదాన్ని ఈటింగ్ బేసిక్ ఈటింగ్ హ్యాబిట్స్ గురించి మనం ముందు మాట్లాడుకుందాం. అందరికీ శుభోదయం.